नमस्ते डीएन फाइव न्यूज की स्वागत है मुंदुगा मुख्यांशालु स्वामी रामानंद सरस्वती वारी ट्रस्ट आध्वर्यंलो टीबी पेशेंट्लकु पौष्टिकाहार किट्लु पंपिणी चीरालो अम्मा मल्टी स्पेशालिटी हॉस्पिटल प्रारंभिंचिन मंत्रुलु आदिमूलपु सुरेश मेरुगा नागार्जुन वाईसीपी सीनियर नायकुलु सलगर देवदानमुनु परामर्शिंचिन मंत्री मेरुगा नागार्जुन चीरालो पर्यटिंचिन प्रेस अकाडमी चेयरमैन कोम्मिनेनि श्रीनिवासराव విద్యా సంస్థలో ముగిసిన ఆటల పోటీలు గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేసిన చైర్మన్ ఎన్ ప్రకాష్ రావు సెయింట్ జాన్స్ ఎటానమస్ కాలేజీలో విద్యార్థులకు టెక్నికల్ పోటీలు ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్ పథకం ద్వారా ప్రోటీన్ ఫుడ్ అందజేయాలనే తలంపుతో బాపట్ల కలెక్టర్ విజయకృష్ణన్ బాపట్ల జిల్లా వైద్యాధికారిని డాక్టర్ విజయమ్మ బాపట్ల జిల్లా లెప్రసీ ఎయిడ్స్ మరియు టీడీపీ అధికారి డాక్టర్ సివి రమాదేవి వాడరేవు శ్రీ 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 రామానంద సరస్వతి వారి ట్రస్టును కోరారు కలెక్టర్ సూచన మేరకు కందిపప్పు వేరుశనగ పప్పు పెసలు బెల్లం గోధుమ పిండి రాగి మాల్ట్ చిక్కుడు విత్తనాలు వంటి 10 రకాల పౌష్టికాహార కిట్లను వాడరేవు శ్రీ 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 రామానంద సరస్వతి చీరాల ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి చేతుల మీదుగా 70 మందికి టీబీ పేషెంట్లకు శనివారం చీరాల ప్రభుత్వ వైద్యశాల ఆవరణలోని విశ్రాంతి మందిరంలో అందజేశారు సుమారు 4 లక్షల రూపాయల విలువైన ఆహార ప్యాకెట్స్ను 6 నెలల పాటు అందజేయనున్నట్లు ఆశ్రమ మేనేజర్ నారాయణం సురేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు సూపరింటెండెంట్ డాక్టర్ శేషబాబు ట్రస్ట్ ఉపాధ్యక్షులు కె కృష్ణారావు డాక్టర్ పేట శ్రీకాంత్ పాల్గొన్నారు प्रोटीन अंटे मन की बलवे आहार मन बहुत व्याधि निरोध शक्ति दबी दाने त्यक्रम एर्पट्ठे दादापू 70 मंदिर दाका ऐडेंटई चाहिए मुझे मंत्री वर्त जो द्वारा अनेक सेवा कार्यक्रम स्वामीजी गार अदे विधि वृद्ध मत दूसरी सभ्युदारी कार्यक्रम वाली अने कार्यक्रम मैं भागस्वाम अदे विधा इन मन इन अंत मुझे पेशेंट्स की इबंधिक उठे भोजना चेदा अगर वस्तु लेकिन ट्रस्ट द्वारा स्वामी गारी चलते कार्यक्रम एर्पट्ठे फस्ट मीट जरूरी यह विधा निर्णय दीको 70 मंद की कोई ने सुमार 6 मंथ पीरियड वरकू मैं मेटीरियल सप्लाई निर्णय इवा प्रथम फस्ट डिस्ट्रिब्यूटा मेदर दी अवकाश सद्विनियोगपरचको मंजी आरोग्यमचे बी स्वामी संकल्प ఆయుధాలు ఉంటాయి కాకపోతే వారికి సరైన తిండి లేకపోతే ఎట్లయితే వాళ్ళు యుద్ధంలో ఓడిపోతారు అలానే మీరు కూడా యుద్ధం కావాల్సినటువంటి టీబీని ఎదుర్కోవడానికి కావాల్సిన ఆయుధాలన్నీ మెడిసిన్స్ రూపంలో మీకు వస్తాయి వారికి సరైన ఆహారం అందితే మాత్రమే మీకు ఈ టీబీ నుండి కంప్లీట్ గా బయటపడగలుగుతారు కాబట్టి ఈ ఇచ్చేటటువంటి ఈ కార్యక్రమంలో మీరు సరిగ్గా పాల్గొంచుకొని మీరు వస్తువుల్ని ఉపయోగించుకోండి నాతో పాటు
कार्यक्रम मोटी मुझे पे मन की रमानंद ट्रस्ट नीचे डेबई पेशेंट अडाप्टी नोटिस अलग अच्छे मुझे वो सो दीन अंदर कारण मन जिले में प्रस्तुत मन 17 लक्षल जनाभा मन की 1040 टीबी केस टीबी पेशेंट मन जिला అమ్మా మల్టీ స్పెషాలిటీ ఐ హాస్పిటల్లోని వివిధ విభాగాలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వర్యులు మేరుగ నాగార్జున, పురపాలక శాఖ మంత్రి వర్యులు ఆదిమూలపు సురేష్, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, చీరాల శాసనసభ్యులు కర్ణ బలరామకృష్ణమూర్తి, మాజీ ఉపసభాపతి కోన రఘుపతి, చీరాల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి కర్ణ వెంకటేష్, దర్శి మాజీ ఎమ్మెల్యే బుచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ పోతుల సునీత, చీరాల మున్సిపాలిటీ చైర్మన్ జంజరం శ్రీనివాసరావు, కొండేపి వైసీపీ ఇన్ఛార్జి వరకుటి అశోక్ బాబు, డాక్టర్ పావులూరి సుబ్బారావు అమృత హస్తాలతో ప్రారంభించారు. డాక్టర్ అమృతపాణి మాట్లాడుతూ త్వరలో కంటికి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్లు చేపడతామని తెలిపారు. పేదలకు తక్కువ ఖర్చులో కంటి వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఎండి వరకుటి భరత్, గోసాల ఆశీర్వాదం, దేవరపల్లి కుమార్, చుండూరు వాసు, బుల్లా వెంకట్రావు, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ డాక్టర్ తాడివలస దేవరాజు, దామల్ల శ్రీకృష్ణ, కబీర్ సికా సురేష్, కోడూరి ప్రసాద్ రెడ్డి, శివ పేర్లి నాని, అర్జలి ప్రసాద్, బిఎస్ఎన్ఎల్ ప్రభాకర్, గోసాల అశోక్, దేవరపల్లి నరేష్, శ్రావణం శ్యామల్, కమలాకర్, గొట్టిపాటి చిట్టిబాబు, చిరంజీవి, సురేష్ నాయుడు, గోలి సాయి, గుద్దంటి సుధాకర్ పాల్గొన్నారు. అందించే క్రమంలో ఈరోజు సోదరులు డాక్టర్ అమృతపాణి, అట్లాగే మన నాని డైరెక్టర్ అమ్మా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత భరత్ గారు, దాంట్లో ఉద్యోగస్తుడు అమృతపాణి గారు, కార్యక్రమానికి వచ్చినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకట్ గారు, మాకు అత్యంత ఆప్తలు మాజీ శాసనసభ్యులు సుప్రసాద్ రెడ్డి గారు, మా చెల్లి సునీతమ్మ గారు, అట్లాగే మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు గారు, కార్యక్రమంలో పాల్గొన్న ఇతర పెద్దలు, కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నమస్కారం. అమృతపాణి గారు చెబుతున్న ప్రతి అక్షరంలోనూ ఆయన యొక్క ఆలోచనలు ఇమిడి ఉన్నాయి. ఈ ప్రాంతంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇంతకుముందు అమ్మ హాస్పిటల్ని పేదవారికి చాలా దగ్గరగా సహాయం చేసినటువంటి వ్యక్తి, ఈ ప్రాంతంలో మంచి వ్యక్తిగా, మంచి డాక్టర్గా, మరలా విస్తృతమైన సేవలు చేస్తూ కుమారుడికి దగ్గర పెట్టుకొని అంత ఎక్విప్మెంట్స్తో అందరి డాక్టర్స్ని కలుపుకొని ఈ ప్రాంతంలో ఒక గొప్ప హాస్పిటల్ ఏర్పాటు చేయటం ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానీకానికి చాలా అదృష్టంగా కూడా భావిస్తామన్న దాన్ని వినియోగించుకోవడానికి కూడా అందరూ ఎంబులెన్స్లో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అట్లాగే పొలిటిక్లో కూడా కొంచెం ఎక్కువ టైం కేటాయించాలని మీ అందరూ సమక్షంలో కోరుతా ఉన్నాను. ఎందుకంటే మా భరత్ చెయ్యి భరత్ భరత్ సంఘం మా భరత్ మా యువకుడు వారు కూడా నూతనంగా ఈరోజు హాస్పిటల్ని ఏర్పాటు చేసుకొని వారి సారథ్యంలో మేమందరం అందరం కూడా అన్నతో పాటు అందరం కూడా ఈ హాస్పిటల్ కూడా మైనస్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే సొగంటే మేమందరం కూడా ఇక్కడే ఉంటాం అంటాం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాగా పరిస్థితి క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఇది ఎట్లా పట్ల కనిపించి ఇంకొక 6-7 సంవత్సరాల్లో రిటైర్ పోదాం అనుకున్న సమయంలో మరి ఒక 2 నెలల నుంచి నాతో పాటు కూర్చొని నా కొడుకు భరత్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. చేస్తా ప్రతి ఒక్కళ్ళు ఒక 3,000-4,000 రూపాయల ఇన్వెస్టిగేషన్ కోసం నేను రిఫర్ టు గుంటూరు శంకర్ నేత్రాలయ లేకపోతే రెటీనా సెంటర్ విజయవాడ అని రాస్తా ఉంటే మళ్ళా వాళ్ళు అక్కడ చూపించుకొని టెస్ట్ చేసుకొని వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఇది 6,000 రూపాయలు టెస్ట్ అయింది, 4,000 రూపాయలు టెస్ట్ అయింది, 5,000 రూపాయలు టెస్ట్ అయింది, దీనికోసం పంపించారు, మమ్మల్ని కారు తీసుకొని మాట్లాడి ఇద్దరు మనుషులు అయితే 3 రోజులు తిరిగి చేయించుకొని వచ్చి మొత్తం 20,000 రూపాయలు 20,000 రూపాయలు అవుతుంది, మీరు ఎందుకు అవి ఇక్కడ పెట్టకూడదు అన్నప్పుడు
నేను అవమానంగా ఫీలయ్యే దూరం మొత్తం ఆరు బాగొట్టుకున్నాను కదా, ఇప్పుడు మళ్ళీ ఎక్కడ అని అనుకుంటా ఉంటే అది అర్థం చేసుకోకుండా కరెక్ట్ మనం ఎందుకు పెట్టకూడదు మనం ఎందుకు పెట్టకూడదు అని చెప్పేసి అంటే మరి చూసుకునే నా ఖాళీ లేదు కదా, నువ్వు చూసుకునే టైం లేదు, నా ఖాళీ లేదు ఆపరేషన్ కదా అంటే నేను మెయింటైన్ చేస్తాను డాడీ వై నాట్ గుయ్ అన్నాడు. నాకు నిజంగా నాకు 30 ఇయర్స్ బ్యాక్ 32 ఇయర్స్ నాకు ఏజ్ నాది 30 ఇయర్స్ బ్యాక్ అయితే ఇప్పుడు నిజంగా ఇప్పుడే నాకు 32 వచ్చినట్టుండి నాకు ఒక చేతికి ఊతకర దొరికినట్టు అనిపించింది. నిజమే ఎందుకు చేయలేదని చెప్పేసి మరి మాట్లాడితే రావు గారు దాని మేనేజర్ గారు మాకు వచ్చి వడ్డీ తీసుకున్నారు అనుకోండి 62 లక్షలు ఎంఐ అయితే వెంటబడి మరి రోజు ఇక్కడ నుంచి కూర్చొని నా ఓపి ఆపి నన్ను డిస్టర్బ్ చేసి మరి నాకు 62 లక్షల రూపాయల లోన్ శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. వారికి నిజంగా ధన్యవాదాలు. అలాగే ఇదంతా కూడా ఒకవేళ చేసినా ఖచ్చితంగా చిన్న సెంటర్ దీంట్లో మనం రాదు. ఎంతపోయినా ఏముందిలే మా ఆవిడకి అమ్మ మల్టీ సూపర్ స్పెషాలిటీ హై హాస్పిటల్లో మరి నూతనంగా బిల్డింగ్ తయారు చేసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ముఖ్య అతిథులు అన్నగారు బాపట్ల జిల్లా మంత్రివర్యులు మేరు నాగార్జున గారు, చీరాల నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ సోదరులు కర్ణ వెంకటేష్ బాబు గారు, శ్రీమతి పోతుల సునీత గారు, ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా సోదరులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు, ఎక్స్ఎమ్మెల్యే గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఏవి రాణి గారు, భరత్ గారు, సభాధ్యక్షులు చుండూరు వాస్ గారు, విచ్చేసిన వారందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి సందేశంతో చీరాలకు వచ్చి నడిపట్లో హాస్పిటల్లో పెట్టి మంచి పేరు ప్రఖ్యాతులు గాయించి ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నటువంటి అమృతపాణి గారు, మరలా కూడా ఈ చుట్టుపక్కల ప్రజలు ఇతర ప్రాంతాలకు గుంటూరు విజయవాడ ఒంగోలు వెళ్లకుండా మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాపించడానికి ఎంతో సంతోషదాయకం. దాంతోపాటుగా మరి 2014లో వైఎస్ఆర్సిపి ఎంపీగా బాపట్లలో పోటీ చేయటం, రాజకీయాల్లో వచ్చి కూడా వారు ప్రజాసేవ చేయాలని వారి సమయాన్ని వెచ్చించడం కూడా చాలా సంతోషదాయకం. వారికి చేదోడుగా వారి తనయులు భరత కూడా ఈరోజు వచ్చి పొద్దుల్లో కూడా మనం హాస్పిటల్ ప్రారంభించబోతున్నందుకు మా అందరి తరఫున అమృతపాన. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేలుగ నాగార్జున వైసీపీ సీనియర్ నాయకులు సలగల దేవదానం నివాసానికి వెళ్లి పరామర్శించారు. చీరాల్లో అమ్మ సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాలను ప్రారంభించడానికి వచ్చిన ఆయన దేవదానం ఆరోగ్యం బాగాలేదని తెలుసుకుని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆయన వెంట చీరాల నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి కర్ణ వెంకటేష్, ఎమ్మెల్సీ పోతుల సునీత, మున్సిపల్ చైర్మన్ జంజరం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు, బండికల నరేష్ ఉన్నారు. తృప్తిగా ఉంది. ఏడు నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు చీరాలలో శనివారం పర్యటించారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. వేటపాలెంలోని చారిత్రాత్మక సారస్వత నికేతన్ గ్రంథాలయాన్ని ఆయన సందర్శించారు. మహాత్మాగాంధీ వంటి జాతీయోద్యమ నేతలు సందర్శించిన గ్రంథాలయాన్ని తాను చూడటం ఆనందంగా ఉందన్నారు. సీఎం జగన్పై తాను రచించిన వీరుడు సూర్యుడు పుస్తకాన్ని గ్రంథాలయానికి అందజేశారు. జర్నలిస్టులకు నివేశన స్థలాలు, అక్రిడేషన్ కార్డుల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన సీనియర్ జర్నలిస్టు కోట వెంకటసాయి ప్రభాకర్ను దుస్సలువా కప్పి సన్మానించారు. అనంతరం ఆయనకు జ్ఞాపికను కూడా బహుకరించారు. ఒకప్పుడు అంతా కలిపి ఉమ్మడి రాష్ట్రంలో కలిపి 1000 మంది ఉండేవాళ్ళు కాదు, ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కలిపి 30,000 మంది అయ్యారు. ఇంకా చాలట్లేదు, ఇస్తే 100,000 మంది అయ్యారు. జనరల్గా చెబుతున్నాను, జవహర్లాల్ నెహ్రూ గారు రాసిన
ఆయన ఆయన నియమిస్తేనే కదా నేను ఈ పదవిలోకి వచ్చింది. ఆ తర్వాత ఐ హావ్ టు రెస్పెక్ట్, ఐ హావ్ టు కీప్ దట్. ఆటల వల్ల విద్యార్థులకు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని విద్యాసంస్థల డైరెక్టర్ నారిపేళ్ల ప్రకాష్ రావు అన్నారు. విద్యాసంస్థల ఆధ్వర్యంలో అంతర్ పాఠశాలల క్రీడా పోటీలు వేటపాలెం ఎంజీఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రాంగణంలో నిర్వహించారు. 2 రోజుల పాటు ఈ పోటీలు జరిగాయి. పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. 2010 నుంచి స్కూల్స్ కూడా ప్రారంభించాము. మా ఆధ్వర్యంలో 4 స్కూల్స్ జరుగుతున్నాయి. ఎన్పిఆర్ విద్యా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ జాండ్రపేట దగ్గర ఉంది. ఇప్పుడు మనం ఉన్నది ఎంజీఆర్ విద్యా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. ఇది చీరాల బైపాస్ రోడ్లో ఉంది. మనా విద్యా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ చీరాల టౌన్లో విద్యా కాలేజీ బిల్డింగ్లో ఉంది. కిడ్జీ ప్రీ స్కూల్ ఇది కూడా విద్యా కాలేజీ బిల్డింగ్ చీరాల టౌన్లో ఉంది. ఈ స్కూల్స్కి ప్రతి సంవత్సరం మేము క్రమం తప్పకుండా ఈ ఇంటర్ స్కూల్స్ కాంపిటీషన్స్ స్పోర్ట్స్ గేమ్స్లో కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. ప్రతి సంవత్సరం ఫైనల్ ఎగ్జామ్స్కి వెళ్ళటానికి ముందు విద్యార్థులకి ఈ ఎగ్జామినేషన్స్ ప్రెషర్ నుంచి రిలీఫ్ రావటం కోసం 3 రోజుల పాటు ఈ క్రీడలు నిర్వహిస్తూ ఉంటాం. ఈ క్రీడల్లో గెలుపొందిన వారికి వారి వారి స్కూల్స్ యానివర్సరీ జరిగేటప్పుడు వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థుల్ని తరచూ గ్రౌండ్కి తీసుకొచ్చి ఆడించడం జరుగుతుంది. దానివల్ల ఈ కరోనా ప్రభావం నుంచి మళ్ళీ విద్యార్థులు నార్మల్గా చదువుకోవటానికి చదువు మీద ఆసక్తి పెరగటానికి ఇవి బాగా దోహదపడతాయని మేము నమ్ముతున్నాము. గత 2 రోజులుగా ఇక్కడ ఉత్సాహభరితంగా క్రీడలు జరుగుతున్నాయి. విద్యార్థులందరూ ప్రతి స్కూలు వాళ్ళు పోటాపోటీగా ఆటల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా ఉత్సాహంగా వారిలో మళ్ళీ పాత విద్యార్థులను మేము చూస్తున్నాము. ఇది మాకు చాలా సంతోషకరంగా ఉంది. మా ప్రిన్సిపల్స్ అందులో ఉన్నటువంటి పిఈటీలు అందరూ కూడా బాగా ప్లాన్ చేసి చక్కగా వీటిని నిర్వహిస్తున్నారు. పేరెంట్స్ కూడా బాగా సహకరిస్తున్నారు. రోజు మొత్తం ఇక్కడే పిల్లల్ని ఉంచి మధ్యలో వాళ్ళకి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయటం, అన్ని విధాల వాళ్ళకి బస్సులో ట్రావెల్ ఏర్పాటు చేయటం, ఇవన్నీ చూసి చాలా చక్కగా మా స్టాఫ్ ప్రిన్సిపాల్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అట్లాగే మా విద్యార్థులందరికీ శుభాభినందనలు. సెయింట్ థామస్ ఎటానమస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఐఈటిఈ ఆధ్వర్యంలో విద్యార్థులకు పోటీలు నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు, ప్రిన్సిపల్ డాక్టర్ ఎం వేణుగోపాలరావు తెలిపారు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ విజయవాడ స్టూడెంట్ చాప్టర్ ఆధ్వర్యంలో టెక్ క్రాంతి 2023 సందర్భంగా రకరకాల పోటీలు నిర్వహించినట్లు ఇన్ఛార్జి ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. ఈసీఈ విభాగం 3, 4వ సంవత్సరం విద్యార్థులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్, టెక్నికల్ క్విజ్, ప్రాజెక్టు ఎక్స్పోలలో పోటీలు నిర్వహించినట్లు స్టూడెంట్ చాప్టర్ ఇన్ఛార్జి డాక్టర్ డివిఎన్ సుకన్య తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వామి రామానంద సరస్వతి వారి ట్రస్ట్ ఆధ్వర్యంలో టీబీ పేషెంట్లకు పౌష్టికాహార కిట్లు పంపిణీ. చీరాల్లో అమ్మ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించిన మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున. వైసీపీ సీనియర్ నాయకులు సలగర దేవదానంను పరామర్శించిన మంత్రి మేరుగ నాగార్జున. చీరాలలో పర్యటించిన ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు. విద్యాసంస్థల్లో ముగిసిన ఆటల పోటీలు గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేసిన చైర్మన్ ఎన్ ప్రకాష్ రావు. సెయింట్ థామస్ ఎటానమస్ కాలేజీలో విద్యార్థులకు టెక్నికల్ పోటీలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.